అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పవన్ కళ్యాణ్ కేవలం పవన్ అంటే గాలి మాత్రమే కాదని ఆయన ఒక ఆంది తుఫాన్ లాంటి వ్యక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడిన సంగతి అందరికీ తెలిసిందే సొంత ప్రభుత్వంలోని లోపాలను సైతం నిర్మోహమాటంగా ఎత్తిచూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చేతిలో తిరుగులేని ప్రచారాస్త్రంగా మారారు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన కమలనాథులు త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పాటు ఆ తర్వాత జరగబోయే బీహార్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు అయితే తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్తో పాటు కోట్ల సంఖ్యలో వీరాభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ హిందీ తమిళం మరాఠీ భాషల్లో కూడా మాట్లాడగల సామర్థ్యం ఎన్డీఏ కూటమికి మరింత కలిసొచ్చే అంశంగా మారిపోయింది అయితే కర్ణుడిని తలపించే దానగుణం ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆయనకు సమాజంలో అనేక వర్గాల్లో అభిమానులను తెచ్చిపెట్టింది తాజాగా ఆయన క్రేజ్ తెలుగు నేలను దాటి దేశమంతా విస్తరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందింది జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ప్రదర్శించిన జనసేనని రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బీజేపీకి చేరువ చేసి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ ఘన విజయంతో కీలక పాత్ర పోషించారు అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం పవన్ అంటే గాలి మాత్రమే కాదని ఆయన అంటే తుఫాను లాంటి వ్యక్తి అని నరేంద్ర మోడీ కూడా స్వయంగా కొనియాడారు లోపాలను సైతం నిర్మోహమాటంగా ఎత్తు తనదైన ముద్రను వేసుకుంటున్నాడని కొనియాడారు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టించాయి ఇక సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యయమంటూ వారాహి డిక్లరేషన్ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్ ఇండియా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా హిందూ ఫైర్ బ్రాండ్గా ఎదిగిపోయారు ఎప్పుడు కాషాయ వస్త్రధారణలోనే ఉండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా అప్పుడప్పుడు దీక్ష పోనే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్న హిందూ ఐడెంటిటీ ఎన్నో రేట్లు అధికంగా ఉండిపోయింది తెలుగు సినీ రంగ దిగ్గజంగా తెచ్చుకున్న క్రేజ్ కంటే వేల రేట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఒకటేంటి ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూ పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారిపోయాడు అయితే ఈ క్రేజ్ ను ఓట్లుగా మలుచుకోవచ్చు అని కమల్నాథులు భావిస్తున్నారు అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించాడు నరేంద్ర మోదీ ఇక ఆయనతో పలు సభలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఇక ఆయన అడుగుపెట్టిన నియోజకవర్గంలో మహాయుధి ఎన్టీఏ అభ్యర్థి గెలిచారు అయితే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన ఎక్కడికి వెళ్ళినా సరే అభిమాన జనం ఆయనతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతూ ఉంటారు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బౌన్సర్లు సహాయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి వచ్చినప్పుడు ఢిల్లీలో నివసించే తెలుగు ప్రజలు కూడా ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడేవారు అయితే ఈ సమయంలో ఢిల్లీలో స్థానికులకు ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ అని మాత్రమే తెలుసు అయితే ఆయనతో కచ్చితంగా సెల్ఫీ దిగాలనంత అభిమానం కనిపించేది కాదు తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది ఇప్పుడు దేశంలో ఆయన ఎక్కడికెళ్లి సరే బౌన్సర్లను వెంట పెట్టుకుని వెళ్ళక తప్పదేమో అన్న పరిస్థితి అయితే వచ్చేసింది స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం రిసెప్షన్ కి హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగిస్తూ అయితే మంగళవారం అంటే నవంబర్ ఇరవై ఆరున వరసపెట్టి పలువురు కేంద్ర మంత్రులను ఉపరాష్ట్రపతిని కలిశారు ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లినా సరే అక్కడున్న ఉద్యోగులు భద్రతా సిబ్బంది విజిటర్లు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తో ఫోటోలు దిగేందుకు హీగపడ్డారు బాహుబలి సినిమాతో ప్రభాస్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ట్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ సాధించిన ఇండియా క్రేజ్ ఇమేజ్ ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించారు ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన పూరించిన శంకరావం ఉత్తరాది సహా దేశమంతటా ప్రతిధ్వనిస్తుంది ఈ క్రేజ్ కి ఓట్లు మలుచుకునేందుకు కమల దళం కూడా ప్రణాళికలు రచిస్తుంది అయితే ఢిల్లీలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే అయితే వరుసగా మూడు పర్యాయాలు గెలుపొందే దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షంగా మిగిలిపోయింది ఈసారి ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని ఖచ్చిత నిర్ణయంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే కేవలం తెలుగు ప్రజల ఓట్లను ఆకట్టుకోవడం కోసమే కాకుండా హిందీ సమాజంలోనూ ఆయన ఏర్పరచుకున్న క్రేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాలు రచిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి చూడాలి మరి పవన్ క్రేజ్ ఢిల్లీలో ఖచ్చితంగా ఫలిస్తుందా లేదా అనేది మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి